ఇవాల్టి మన బిజినెస్ లీడర్ గంపా నాగేశ్వరరావు. మనం మనం మాడుకోకుండా మనం ఇంకోటి వాడుకుంటాడు, మన మైండ్ మనం వాడుకోండి, మైండ్ ఉండడం మన మైండ్ వాడుకుంటాడు, మన మాట మనం వాడుకుంటే మాట ఉండడం మన మాట వాడుకుంటాడు. నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఎవరి బిజినెస్లో బాస్ ఎన్ని చేసుకోవచ్చు బాస్, డబ్బు సంపాదించండి, ఎన్ని మార్గాలు ఉన్నాయి బాస్, న్యాయంగా ధర్మంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, సేల్ ట్యాక్స్ కట్టి, జిఎస్టీ కట్టి సంపాదించుకోవచ్చు. ఎట్లా ఉంటామో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఎట్లా చావాలో మనం తెలియదు. ఎట్లా చావాలి తెలుసా? అట్లా చావాలి మనం. మీ మోటివేషనల్ స్పీచెస్ ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటే అది నాకు అన్నం పెట్టింది నా సంస్థ, గొప్ప సంస్థ. మనిషి సక్సెస్ కావాలంటే ప్రధానంగా ఏముండాలి? సాధించాలని తప్పన ఉండాలి. మీరు మీ మోటివేషనల్ స్పీచెస్ ఎక్కడ వెళ్ళినా కానీ మనకు కనిపిస్తూ ఉన్నారు, కానీ ప్రముఖుల పేర్లు ఏమైనా? నేను వాళ్ళు నా పేరు చెప్తారని ఆశించి అనుకో. సరే, ఇప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క కసి ఉంటుంది. బట్ అంటే అతను ఎక్కడ ఫిట్ అనేది తెలుసుకోవాలంటే అతను ఏం చేయాలి? దెబ్బ తినాలి. ఇప్పుడు డబ్బు సంపాదనకు చదువుకు ఏమైనా లింక్ ఉందా? అంటే చదివితేనే చదివినోడు సంపాదించవచ్చు, చదివినోడు ఏం చెప్పాలి? ఏం లేదు, చదివినోడు ఎలక్షన్స్ ముందు జాబ్ మేళ ఆ మేళ ఈమేళ ఇదంతా పెట్టేసి ఏదో ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తా ఉన్నాం. బట్ ఇలాంటి వాటిని అంటే జాబ్ లేకపోతే చెప్పండి. ఈ మోటివేషనల్ స్పీచెస్ వినాలని చాలా మంది యువతకు ఉన్నది సార్, కానీ మీడియా అందరినీ కోరుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూస్ ఛానల్ పెట్టండి, స్పిరిచువల్ ఛానల్ పెట్టండి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టండి. ఒక్క అర్ధ గంట సక్సెస్ఫుల్ కావాలంటే మీ వీడియోలో చూస్తాం. సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఎనీ ఫీల్డ్ అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, చేయాల్సింది ఏంది? వన్ బై వన్ ఇది వాడి, దీని వాడి, ఈ కోట్లాది రూపాయల పెట్టుబడిని వాడి కోట్లు సంపాదించలేవా? సంపాదించగలవు. కాకుంటే మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్స్ వస్తూ ఉంటుంటాయి, అంటే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా మీకు అప్రోచ్? బాస్, మంచి క్వశ్చన్ అడిగారు. ఏం చేస్తుంటారు బాస్ అంటే, నేను నా నంబరు కోటి మంది దగ్గర ఉంటుంది నంబరు, నంబర్ రాసుకోని చెప్పింది తెలుసా? మీ పెళ్ళి అయితే నాకు ఫోన్ చేయొద్దు, మీరు ఇల్లు కట్టుకుని నాకు ఫోన్ చేయొద్దు, మీరు బాగుంటే ఫోన్ చేయొద్దు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులదే బాధ్యత, వాళ్ళదే తప్పు అన్నట్టు నేను వీడియో చూశాను. ఎట్లా స్కూళ్ళు చదువు చెప్తాయి,